प्रमाण स्वीकार महोत्सव जी अंदर सभ्युद संख्य में पागो तम तम अभिप्रायलू आरोग्यमे महाभाग्यमने कोण जी आरोग्या कापड़कोवाली प्रति वाकिंग रावाली मुन मुझे एनो कार्यक्रम सोशल कार्यक्रम का वीर इतर कार्यक्रम चेयल अद्यक्ष एनकना नेन तपक कार्यक्रम सक्सेस्फुल चेयरानी कृषि सभा मुख्यमंत्री असोसिएशन प्रमाण स्वीकार मैं गौरव दीक्षल एमएलए जीवन रेड्डी गारु अलागे प्रिंसिपल चेयरपर्सन विजयलक्ष्मी देवेंद्र रेड्डी गारु अलागे जगिचाल टीआरएस इंचार्ज डाक्टर संजय कुमार गारी इकड़क वच्चिनंदुकु कृतज्ञता अलागे मा वाकर्स असोसिएशन नन्नु युनानिमस्ली वैस प्रेसिडेंट गेलिपिंचिनंदुकु प्रति सभ्युड़ी तलवंची नमस्कारिस्तुन्ना एंदुकंटे गतंलो कूडा नेनु बाडीलो मेंबर गा उन्ना मरि ईसारि नाकु प्रमोशन इच्ची वैस प्रेसिडेंट गा युनानिमस्ली सहकरिंचिनंदुकु अंदर कृतज्ञता अलागे मुनिसिपल चेयरपर्सन गारिकि मुख्यंगा మాకు మేము అడిగిన వెంటనే మరి మా గ్రౌండ్ కు అన్ని విధాల సహకరించినందుకు అలాగే ఈ రోజే మాకు ఈ సభముఖంగా వాళ్ళు తెలియజేశారు కినోపి ఏపిస్తున్నారు రేకుల షెడ్ ఏపిస్తా అని చెప్పిరు అలాగే టాయిలెట్స్ కూడా మున్సిపల్ ఫండ్స్ కి వెళ్లి ఇస్తా అని చెప్పిరు వారికి మరియు అలాగే వాకింగ్ ట్రాక్ కోసం మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం ఆరోగ్యానికి ఆరాధనంటి అంటే ప్రతి వ్యక్తి కూడా కేవలం ఏదో సభ్యత్వం తీసుకున్నానని కాకుండా ఇది విధిగా అంటే धर्मार्थ काम मोक्षा साधे मोदट देहमे प्रधान साधन देहा कापड़ता अय्या टाइम लेद रेप मन पड़ते मन लेवचेत नी पानी काबटे नी मोद नीय आरोग्य परीक्ष दादापू लक्ष मुफ नएल जनाभ कल पटण वन पर्सेंट वाचे मन स्टाटिस्टिकल కనుక మనం ఆరోగ్య పరిరక్షణకై అహర్నిశలు కృషి చేస్తే మనం ప్రపంచంలో మన యొక్క ఏదైనా మనం సాధించవచ్చు చూడండి మొన్న ఒక 102 సంవత్సరాల వయోవృద్ధుడు ఆయన ఇప్పుడు యోగా చేస్తున్నాడు ఈ యోగా అనేది ఇది ఆరోగ్య పరిరక్షణ యోగా ప్రాణాయామము యోగా ప్రాణాయామము తర్వాత ధ్యానము ఇవన్నీ కూడా యోగాలోని అంశం అయితే ప్రజా శ్రేయస్సు అహర్నిశలు అంటే జటిల సమస్యలనైనా నేర్పుగా ఓపుగా పరిష్కరించగలిగేటువంటి శక్తి కేవలం నీ ఆరోగ్యం బాగున్నప్పుడే సాధ్యం ఏమన్నాడు ఏంటంటే మధురమైన ఎట్టి మనసు నిలబడి విద్య యోగ విద్య మధురమైన ఎట్టి మనసు నిలబడి విద్య యోగ విద్య అంటే ఈ యోగ విద్యను మించింది ఏ విద్య లేదు అంటే అది వ్యాయామమే కావచ్చు మితాహారము సద్విచారము సదాచారము మితాహారము సద్విచారము ముగిస్తున్నా ఎప్పుడు కూడా నన్ను మీరు ఎప్పుడు అజమాష్ చేస్తారు నేను థాంక్యూ అయితే అవున ఎండే మీరు కొట్టిచ్చిందా కొడుతుంది సూపర్ బాగా చెప్తారు ఈ వచనాలు మాకు అవసరమే ఉంది ఓంకారము లేని మంత్రం ప్రాకారము లేని మంత్రం నిరోధకము బాధ్యతను నిర్వహించి ఇప్పుడు వేరే వాళ్ళకి అప్పగించిన సదానంద సార్ వారి దేవరాజు సార్ వారి ఉన్న అందరికి కూడా క్లబ్ మెంబర్షిప్ ఉన్న ఇక్కడ ఉన్న వాకర్స్ అందరికి కూడా పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం ఇంతకుముందు చెప్పినట్టు ఈ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజంగా చెప్పాలంటే మన నారాయణ సార్ అప్పుడు బాగా శ్రద్ధ పెట్టి ఒక్కొక్కళ్ళని దొరికేటప్పుడు నేను కూడా అప్పుడప్పుడు వాకింగ్ వస్తుంది ఒక్కొక్కళ్ళని పట్టుకుంటా 100 రూపాయలు పెట్టి మెంబర్షిప్ చేసి బుక్ పట్టి ఇదంతా ఎందుకు సార్ అంటే ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది డాక్టర్ సార్ ఇది చేయాలని చెప్పి నేను అన్నప్పుడు ఇది ఎందుకు తీసుకుపోయాను అంటే నేను బాజాబ్తా రిసిప్ట్తో సహా చూపించాను 100 రూపాయలు తీసుకుని అప్పుడే మరి ఈ రకంగా ఈ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ అవడం అంతేకాకుండా దాదాపు 8 సంవత్సరాలు ఏందో 10 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేపడతారు ఒకసారి నన్ను పిలిచారు ఇక్కడ ఓన్లీ లాఫర్స్ అంటే నవ్వుకుంటూ ఉండే కార్యక్రమం ఒకసారి ఒక ఫంక్షన్ హాల్లో చిన్న కార్యక్రమం పెట్టారు వేరే పిక్నిక్లో తీసేవారు అంటే ఇక్కడ అందరూ మంచి ఇక్కడ నడుచుకుంటా వాకింగ్ చేసుకుంటా ఆరోగ్యాన్ని కాపాడుకుంటా యోగా చేయడం అదేవిధంగా తమ్ముడు చెప్పినట్టు ఆరోగ్య శిబిరాలు నిర్వహించుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా మళ్ళీ బయట కూడా ఒక వారంకోసారి నెలకోసారి 3 నెలలకోసారి బయట కార్యక్రమాలు చేస్తుంది మనందరూ తెలుసు ఆరోగ్యం బాగుండాలంటే
व्यायाम आकल योग इवन उ अंटोपाट एंड मैं बाधपड़ा असल निजमेन नाचुल वैटमीन टी थ्री इधे दसम इला अभी पोटा कुछ नीड कुटाबी इवा रक्त परीक्षा टी थ्री डेफिशिय दोलीलू पुटा सो इला एंड तपक नाचुल वैटमीन टी थ्री वस्तु काबाटी सो बाध ले इंको पद पद निषा इवर समय लेकिन वेरे विषय यानी एंड तो बाध ले आरोग्या मंजे आरोग्या मंजे मरी ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాను దాంతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఎన్నో కార్యక్రమాలు అదే విధంగా యోగా యోగా అంటేనే మనకు తెలుసు బాడీ అండ్ మైండ్ ట్రైనింగ్ టుగెదర్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఒక శరీరానికి ఉండవచ్చు బట్టి ఒకసారి ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఒక శ్వాసమే కానీ యోగా అంటే ఒక రెండేదల కాని లెక్క బాడీ అండ్ మైండ్ టుగెదర్ అంటారు సో ఈ వ్యాయామంతో పాటు వాకింగ్తో పాటు యోగా చేయడం కూడా మరి చాలా ముఖ్యం ఇప్పుడు చూస్తూ ఉంటాం మరి ఇక్కడ ఈ గ్రౌండ్ లో రోజు రోజు కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి వాకర్స్ అందరూ కూడా మరి వాకింగ్ ట్రాక్ కావాలని కోరుతాం త్వరగానే మన కలెక్టర్ గారు వారు ప్రత్యేకమైన నిధుల నుంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి కొన్ని నిధులు ఇచ్చారు కలెక్టర్ గారు మీరే ఇక్కడ ఏది అవసరం ఉన్నా ఎమర్జెన్సీ గా చేయమంటే ఈ గ్రౌండ్ లో ఇక్కడ వాకర్స్ ట్రాక్ అదేవిధంగా మన కిరాగడ్డలో కూడా అక్కడ కూడా ఒక వాకర్స్ ట్రాక్ కోసం ఆ రెండు చోట్ల కూడా వారికి నిధులు ఇవ్వడం జరిగింది పనులు ఇక్కడ అతి త్వరలోనే పూర్తి కాబోతున్నాయి మరి చూస్తే మంచి పకడ్బందీని చేస్తున్నారు గోడ పట్టి జాజాతలేదు కానీ తప్పకుండా ఇంకొక ఆరు నెలల ఏడాదిలో చెట్లు పెరిగితే మాత్రం ఇక బ్రహ్మాండంగా అవుతుంది అదేవిధంగా మరి టాయిలెట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది గతంలో కొందరు ఉండాలన్నారు కొందరు అవుతారు కానీ వాస్తవానికి నేను చెప్పేది టాయిలెట్స్ తప్పకుండా ఉండాలి మొన్న రన్నింగ్ కార్యక్రమం జరిగితే వస్తే పైన కట్టిడి చూస్తారు నా మిత్రుడు ఒక లేరు అలా అరే ఎటుపైన అంటే అని న్యాచురల్ కార్ అది నథింగ్ రాంగ్ ఇట్ అదే బాత్రూమ్ వచ్చింది ఇంటికి పైన అని అన్నారు అందుకోసం తప్పకుండా ఇక్కడ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయాలని నేను గౌరవ చైర్మన్ గారికి కోరుతున్నా దీంట్లో బడ్జెట్లో పెట్టిన సరిపోదే అన్నారు లేదంటే ప్రభుత్వం తరఫున కూడా అవకాశం ఉంటే చేస్తాం ఇంకెన్నో కోరికలు కోరికలు కాబట్టి ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు అధికారంలో ఉన్నారు కాబట్టి స్థానికంగా వారి మంతగా కూడా ఈ గ్రౌండ్ అభివృద్ధికి ఇంకా చేయాలని చెప్పి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పదే పదే చెప్తున్నారు అదే అవుతున్నది అందులో డౌట్ లేదు అందుకే ప్రభుత్వం ఎన్ని చేస్తామని మనకు సరిపోవట్లేదు కానీ అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యాన్ని తప్పకుండా కాకుండా కాపాడుకోవాలి దానికోసం ఇవాళ ఇంత కృషి చేస్తూ మరి ఈ వాకల్స్ వెల్ఫేర్ వస్తుంది ఈ కార్యక్రమం పెట్టింది ఒకసారి అనిపిస్తుంది కావచ్చు కొంతమంది గారికి ఇదంతా ఏం పెట్టలేదు కానీ ఇది ఒక మెసేజ్ ఈనాటి కార్యక్రమం ద్వారా జగిత్యాలు ఉన్న ఒక లక్ష మందికి చుట్టుపక్కల వాళ్ళకి ఈ మీడియా ద్వారా ఒక మంచి సందేశం పోతుంది ఒక మంచి సందేశం ఇవాళ ప్రజలకు వెళ్తుంది వెళ్ళడం వల్ల ఇంకా కొందరు ఉత్తేజపడి లేకపోతే దీనికి ఆకర్షితులై దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమం మీకోసం మీరు చెప్పుకుంటున్నారు అనుకోకండి ఇది మంచి కార్యక్రమం చేసి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ముఖ్యంగా మన హెల్త్ క్యాంప్ చేసినట్లాంటి ఎప్పుడు చేసినా కానీ మీడియాను పిలిచి మంచి చేస్తే ప్రజలకు కూడా ఇంకా కొంతమంది ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఏదో మేము వచ్చాము వాకింగ్ చేసాము వెళ్ళాము అనుకోకుండా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకొని మీ అందరికీ కూడా ఒక యూనిటీగా నిలబడి ప్రతి కార్యక్రమాల్లో ఒక సేవా కార్యక్రమాలే కావచ్చు ఏవైనా కావచ్చు చేసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమంగా భావించవచ్చు అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది యోగా డేనే కానివ్వండి చాలా కార్యక్రమాలు ఫస్ట్ జనవరి రోజు కూడా కేక్ కట్ చేయడం అంటే ఒకరి సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే పెరుగుతుంది బాధను పెంచుకుంటే తగ్గుతుంది అనేది పెద్దలు చెప్పారు అది నిజంగా తెలుసు కానీ ఇప్పటికీ కూడా చాలామందికి ఏదైనా చెప్పుకోవడానికి కూడా మంచి స్నేహితులు లేకుండా ఉన్నారు ఇలాంటి వాకింగ్కి వచ్చి చాలామంది మిత్రులయ్యి వాళ్ళ బాధలు చెప్పుకొని తగ్గిన పరిస్థితులు చాలా ఉంటాయి అంటే నిజంగా కూడా ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి అలా మా నాకు కష్టాలే నాకే ఎక్కువ ఉన్నాయని చాలా ప్రతి ఒక్కరు భావిస్తారు అంటే నేను ఒకదానికి నాకు ఒకదానికే కష్టాలు ఉన్నాయి నాకు వేరే వారు ఎవరికి లేవు అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి ఉంటాయి అలాంటివి చెప్పుకుంటే తగ్గిపోతుంది వేరే వాళ్ళ కష్టాలు చూసినప్పుడు ఏమది చాలా చిన్నది నేను చేయగలను అనే ఒక మనస్సు తృప్తి పెరిగినట్టయితే తప్పకుండా దాన్ని జయించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది అలాంటి వాకర్స్ అంటే పొద్దున రాగానే ప్రతి ఒక్క తమ మనసులో ఉన్న మాటలు చెప్పుకుంటే ఆ రోజు మొత్తం కూడా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే వారు చేసే కార్యక్రమాలు కూడా ముందుకెళ్ళ తీసుకెళ్ళగలుగుతారు
ప్రతి ఒక్కరికి మరి ఇప్పటి జనరేషన్ లో ప్రతి ఒక్కరు బిజీగా ఉండడం జరుగుతుంది ఆ వారికి 24 గంటలలో ప్రతి ఒక్కరు కూడా టైం లేదు అనడం ఇంత ముందు చెప్పినట్టు పెద్దలు లింగే సార్ చెప్పినట్టు నిజంగా కూడా టైం లేకుండా పోతుంది ఇలాంటి మంచి విషయాలు వినడానికి కూడా మనకి టైం లేకుండా పోతుంది నిజంగా ఈ కార్యక్రమం అనేది మీ ఇప్పుడు 475 సభ్యులు అంటే నిజంగా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు జగిత్యాల టౌన్ లో వాకర్స్ అసోసియేషన్ చాలా ఉన్నాయి కానీ అంత ఎక్కువ మొత్తంలో ఉన్న వాకర్స్ అసోసియేషన్ మాత్రం ఇదే అనుకుంటున్నా అలాంటి అంటే పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు మనము ఎన్నో సెల్లో చూస్తుంటాం ఎన్నో చూస్తుంటాం కానీ మనకు టైం ఉండకపోవచ్చు ఇలాంటి కార్యక్రమాల్లో టైం చేసుకొని పెట్టి పెద్దల మాటలు విన్నట్టయితే తప్పకుండా మనోధైర్యం అనేది ఉంది మన సేవా కార్యక్రమాలే కానీ మన జీవితంలో జరిగే విషయాలే కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమాలు పెట్టాలని కోరుకుంటూ అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్ ఓన్లీ ఎన్నికైన తర్వాత కూడా మంచి పాటలో వెళ్ళాలని మంచి కార్యక్రమాలు చేయాలని సేవా కార్యక్రమాలే కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానీ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ఇందులో ఉన్న సభ్యులందరికీ కూడా చాలామంది బిజీగా ఉన్న వారు ఉన్నారు అలాగే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీ కార్యక్రమాలను ఏమైనా కానీ రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు పెద్దలు వాళ్ళు సూచించినట్టయితే వాళ్ళు చేయగలుగుతారు మీరు బిజీ లైఫ్లో వాళ్ళకి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ గ్రౌండ్కి సంబంధించి ఈ తప్పకుండా ఈ షెడ్ వేయడానికి ఈ కౌన్సిల్లోనే నిర్మాణం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది అవసరం ఉంది ఏదైనా చిన్న కార్యక్రమం కానీ స్పోర్ట్స్కి సంబంధించింది కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళకి బర్డెన్గా మారుతుంది ఎందుకంటే టెంట్ కూర్చి చైర్స్ అంటే వేయగలుగుతారు కానీ టెంట్ వేయాలంటే వాళ్ళకి బర్డెన్గా చేయడం ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు ఆగిపోతున్నాయని చెప్పడం జరిగింది తప్పకుండా ఆ షెడ్కి సంబంధించింది ఈ కౌన్సిల్లో పెట్టి నిర్మాణం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రమాణ స్వీకారం చేసిన నూతనంగా ఎన్నికైన కార్యవర్గుల సభ్యులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఒకటి వనభోజనం ఉంటుంది ఒకటి మనభోజనం ఉంటుంది వనభోజనం అంటే శ్రావణ మాసంలో ఏదో టెంపుల్ని ఎక్కడ పెట్టుకోవడం వాళ్ళందరికీ అంటే ఈ ఫండ్ నుంచే రూపాయలు చెల్లించి విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది వనభోజనం వనభోజనం అంటే కాంట్రిబ్యూషన్ చేసి లైక్ మైండెడ్ కాంట్రిబ్యూషన్ చేసి దావత్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మా వాక్రస్యం ముందుకుపోతుందని మేము తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే దేవరన్న గారిని మాట్లాడుతున్నారు ఎలక్షన్ దృష్ట్యా వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి గత దశాబ్ద కాలం నుండి జయప్రదంగా నిర్వహింపజేస్తూ దాని ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆర్గనైజేషన్ బిల్టప్ చేసుకోవడానికి కొరకు ఎన్నికలు నిర్వహింప చేసుకోవటం మరి ఆ ఎన్నికల్లో నూతనంగా ఎంపికైనట్టు వయసుకు నిమిత్తం లేకుండా ఆరోగ్యం అనేది కేవలం అంటే వయస్సు భయపడ్డ వారికనే కాకుండా యువకులుగా ఉన్నప్పటికెళ్ళి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటే వయస్సు మీద పడ్డ తదుపరి మనకి ఏ విధమైనటువంటి కాబట్టి వాకర్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ మా యువమిత్రులు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు అట్లాగే నూతనంగా ఎంపికైనటువంటి బాడీ కూడా అభినందనలు తెలియజేస్తూ దయానంద్ గారు వాస్తవంగా దీనికి ఆచుడు నారాయణ గారు వాళ్ళ వరకు అనారోగ్యంతో కార్యక్రమాన్ని రాలేకపోయినప్పటికీ ఆచులు నారాయణ గారు వారు అనారోగ్యానికి గురి కావటంతో ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి దయానంద్ గారు ఇప్పటివరకు బాధ్యత నిర్వర్తింపచేసి దీన్ని ఒక క్రమశిక్షణతో నిర్వర్తింపజేసినందుకు దయానంద్ విషయాలు చెప్పారు వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి నాకు ఎక్కువగా ఇప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఉన్నారు వారు ప్రధానం చెప్పారు ఆరోగ్య మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు ఉన్నారు నాకు తెలిసినంతవరకు ఆరోగ్యానికి ఆహార నియమావళి ఎంత ప్రధానమో శారీరక శ్రమ కూడా అంతే ప్రధానం అని చెప్పి నేను భావిస్తాను చెప్పాను ఆహార నియమావళి అనేది ప్రధానంగా తీసుకునేటువంటి ఒక ఆహారం దానికి తోడు శారీరక శ్రమ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ప్రధానం అప్పుడు మాత్రమే మనిషి ఆరోగ్యం ఉండగలుగుతామని చెప్పని భావిస్తాం ఈ శారీరక శ్రమతో పాటుగా వాకింగ్ లోపల ఏదైతే ఉన్నదో మానసిక ప్రశాంతత కూడా ఇక్కడ లభిస్తుందని చెప్పండి అది ఇంకా ముఖ్యమైనది మానసిక ప్రశాంతత
मन నిత్యం ఏ మానసిక ఉత్తిళ్ళతోని ఇబ్బందులు గురవుతామో ఆ మానసిక ఉత్తిళ్ళ నుండి మనకు ఒక విరామం లభించే విధంగా ఒక ప్రశాంతత కల్పించేది ఈ వాకింగ్ అని చెప్పని చెప్పకపోవాలి మిత్రులు అన్నట్టు నేను ఎప్పుడు భావిస్తుంటా మీరందరూ దాదాపు చాలా వరకు ఏం చేస్తుంది ఇక్కడ వాకింగ్ అయితుంటే సరి మా పోషముల దగ్గర చేయదావు కదా మొత్తం జగిత్యాల పాపం అయిపోయింది అంటే అడ్వకేట్స్ గాడికి వెళ్ళి ఎక్కడ కనబడతారు అని చెప్పట కోశం దర్శాదు వీళ్ళందరి చూడంగానే ఏదైతుందో చేదాయినాక నేను కనబడతా మందిరిస్తాను సార్ నాకే మిమ్మల్ని చూస్తే ఇప్పుడే సూర్యం గారు అన్నట్టు అరే మనకి ఎక్కువ సమయం తీసుకోకుండా గల మీరు అధ్యక్షుడు శేఖర్ గారు ఏదైతుందో ఈ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేవలం నడకకు వాకింగ్కి పరిమితం కాకుండా సమాజ సేవలో కూడా భాగం పంచుకోవాలి అనేది ఒక అభిప్రాయం మీద విస్తరించుకుంటూ విధంగా చాలా సంతోషంగా అభ్యర్థిస్తాను గల వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైపు నుండి మీరు ఏపట్టేటటువంటి ఒక ఏ సామాజిక కార్యక్రమమైనా కానీ అది ఒక పౌరుడిగా చెప్పట్టుగా శాస్త్ర తప్పిడిగానే కాకుండా ఒక బాధ్యత గల పౌరుడిగా రేపటి నుండి మీరు ఒక సభ్యుడిగా కాబోతున్నటువంటి ఒక వాకర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఎప్పటికీ మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పని సభాముఖంగా మనం చేస్తూ మరి ఇక్కడ కల్పించాల్సినటువంటి సౌకర్యాల గురించి ఏదైతే విజ్ఞప్తి చేసిందో ఏదైతే యూరియన్స్ టాయిలెట్స్ లేవని చెప్పిన అది అత్యంత ప్రధానమైనది చేస్తే మంచిది రూమ్ మీ ఆఫీస్ గజానండి దాని స్టోర్ రూమ్ అనండి మీరు ఏమనండి ఓ స్టోర్ రూమ్ వాళ్ళ మీరు షెడ్ వేసినా స్లాబ్ వేసినా ఇవ్వ రెట్టి పై ఏదైనా మొత్తానికి ఏదైతుందో గది నిర్మాణాన్ని చేయడానికి కొరకు ఏదైతుందో తప్పకుండా బాధ్యత చేపట్టా ప్రయత్నం చేస్తా అని చెప్పని కూడా సభాముఖంగా మనం చూస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి మీలో ఒక సభ్యుడిగా చేరే విధంగా నాకు నువ్వు ప్రోత్సహించినందుకు వాకర్ చూసిన సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ రావాలి ఇవి వదిలిపెట్టాలి నేను లేకపోతే వాకర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి కోరుతున్నాం చైర్మన్ అమ్మ మన కేడం గారు వచ్చినందుకు గౌరవ సభ్యులందరికీ రాజశేఖర్ ముందుకు రా అని పట్టుకున్నారు ఏం కాదు తిడుతున్నానా